విచ్చేసిన మీడియా మిత్రులకు వెరీ థ్యాంక్స్, అండ్ రివ్యూస్ రాసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అలాట్, అండ్ సోషల్ మీడియా పీపుల్కి థ్యాంక్స్ అలాట్. అండ్ నెవర్ ద లెస్, మా నందమూరి అభిమానులకి, తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు ఐఎమ్ లైక్ ఇంకా జీవితంతో రుణపడిపోయి ఉండే ఒక సిచ్యువేషన్ ఇచ్చారండి. ఎందుకంటే మీరు ఈ ఫిల్మ్ని యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే ప్రాబ్లీ నేను చాలా డిసప్పాయింట్ అయి ఉండేవాడినేమో. ఎందుకంటే వచ్చిన గట్ ఫీలింగ్ అండి, మనం ప్రేక్షకులకి డెఫినెట్గా కొత్తగా ఏమైనా ఇస్తే యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారని ఒక చిన్న నమ్మకం బాగా నమ్మి ఈ సినిమా చేశారండి. సో ఆ నమ్మకాన్ని ఈరోజు మీరు నాకు తిరిగి ఈ సినిమా వర్డ్ ఆఫ్ మౌత్ ఇంత పాజిటివ్గా ఇంత సక్సెస్ ఇచ్చినందుకు మరొకసారి చెప్తాను, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ, లైక్ యూనో నిజంగా మాటలు తడబడుతున్నట్టుగానే ఉంది, నాకేం రావట్లేదు మాట్లాడటానికి. బట్ వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండి. రియలీ నివేద చెప్పినట్టు యూనో ఇలాంటి కొత్త కాన్సెప్ట్ కానీ ఒక కొత్త కథన్న సినిమాని మీరు యాక్సెప్ట్ చేస్తుంటే మాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుద్దండి. అండ్ చాలామంది రైటర్స్, చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు హూ వాంట్స్ టు గివ్ సమ్ న్యూ కాన్సెప్ట్. వాళ్ళందరికీ మీరందరూ కొన్నంత ధైర్యం ఇచ్చారు ఈ సినిమా సక్సెస్ చేసి. సో థ్యాంక్స్ అలాట్. అండ్ గుహన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ థ్యాంక్స్ అలాట్ సార్. మీరు నాలో ఏం చూసారో నాకు ఇప్పటికీ తెలియదు. ఈ సినిమా నేను చేస్తే బాగుంటుందని మీరు నమ్మారు. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎవ్రీథింగ్ సార్. యు ఆర్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. వితౌట్ గుహన్ సార్ దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ పాసిబుల్. థ్యాంక్స్ అలాట్ గుహన్ గారు. అండ్ మహేష్, ఐ థింక్ ఐ కుడ్ సీ ఎ స్మైల్ అండి. నా నువ్వే అప్పుడు నాకు తెలుసు ఆ మనిషి ఎంత బాధపడ్డాడని. అంటే నేను బాధపడ్డాను, ఇంకా లిటిల్ దేవర్ నో ప్రెస్ మీట్స్ ఆర్ నో సక్సెస్ మీట్స్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత. మహేష్ చాలా రోజులు నా దగ్గరకు చెప్పాడు, సార్ ఏం సార్ ఇలా అయిపోయింది, మనం నేను ఒకటి మంచి చేద్దామని వచ్చానండి, ఏదో ఇది జరిగిపోయింది మీరు ఫీల్ అవుతున్నారా అని చాలాసార్లు నా దగ్గర బాధపడ్డాడు. మహేష్, మన చేతి ఏముండదమ్మా, వీల్ ట్రై సంథింగ్ న్యూ బట్ సమ్టైమ్స్ ఇట్ ఫెయిల్స్. మనం ఎవరో నమ్ముతాం వీళ్ళు బాగా చేయాలి అది చేయాలని, కొన్ని కొన్ని నమ్ముకుంటాం, ఆ ఫ్యాక్టర్స్ వర్కౌట్ అవ్వు. బట్ డెఫినెట్లీ 118 ఫిల్మ్ విల్ వర్కౌట్ ఫర్ యూ. డెఫినెట్గా ఈ సినిమా వర్క్ అవుద్ది, మనం మంచి సిన్సియర్గా చేస్తున్నాం, సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి కొత్త రకమైన సినిమాని ఇస్తున్నాం. సో నమ్మకం పెట్టుకోండి, మన ఆడియన్స్ డెఫినెట్గా మంచి సక్సెస్ ఇస్తారు మనకని నేను చెప్పడం జరిగింది. సో మహేష్ నిజంగా సో హ్యాపీ టు సీ ఎ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ అండి. నిజంగా ఆనందంగా ఉంటుంది వెన్ ప్రొడ్యూసర్ స్మైల్స్, అందుకంటే మనకి ఏం కావాలి. అండ్ కిరణ్ చాలా, అంటే నాకు మిర్చి కిరణ్ అండి, మిర్చిలో బ్లేడ్ బాబ్జీ అని ఇది చేస్తుంటాడు, నాకు చాలా నచ్చేదండి. అంటే చాలా విట్టీగా రాస్తుంటాడు డైలాగ్స్. సో గోహన్ గారు ఫస్ట్ కట్ చెప్పిన తర్వాత ఎవరికి వెళ్దాం ఒక రైటర్గా, చాలా సహజత్వంగా ఉండాలి, చాలా న్యాచురల్గా ఉండాలి ఫ్లో. ఈ ఫిల్మ్కి కొంచెం సినిమాటిక్ ఉండకూడదు, రియలిస్టిక్ ఎలా ఉంటుంది అనుకుంటే మీకు కిరణ్ గారి పేరు చెప్పడం జరిగింది. అండ్ హీ హాజ్ డన్ హిస్ జాబ్ 100%. థ్యాంక్స్ లాట్ కిరణ్ గారు. అండ్ ఇక తమ్మి మైటర్ ఏం చెప్తాం, నాకు పటా సినిమా, ఆయన ఫస్ట్ సినిమా. సో హీ హాజ్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. అసలు పోస్ట్ ప్రొడక్షన్లోని జనరల్గా పోస్ట్ ప్రొడక్షన్ వరకు జరిగేటప్పుడు నేను చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతానండి, బట్ ఈసారి నాకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి తమ్మిరాజ్ చేశాడండి. థ్యాంక్స్ లాట్ తమ్మి. నేను లేకుండా కూడా లిటరలీ ఈ సినిమాని భుజాల మీద చేసుకున్నాం, గ్రేట్ జాబ్, థ్యాంక్స్ లాట్. అండ్ శేఖర్, ఫస్ట్ టైం వర్కింగ్ విత్ యూ, పాపం ఏం ఫీల్ అవుద్దండి, ఒక సాంగే ఉంది కానీ ఒక అద్భుతమైన సాంగ్. సాంగ్ కంటే అండి సినిమాలో రీరికార్డింగ్ ఉంటుందండి, అంటే దట్ ఈస్ ద ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్. డైరెక్ట్గా తీసిన ఫిల్మ్కి ఒక అర్థం, దానికి ఒక పరమార్థం ఇవ్వాలంటే ఒక రీరికార్డింగ్ చాలా బాగుండాలి. సో ఆ విధంగా శేఖర్ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫ్రాంక్గా చెప్తున్నాను, చేస్తాడు బాగానే ఉంటుంది అనుకున్నాను, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసేదానికంటే 1000 రెట్లు బాగా చేసావు శేఖర్. థ్యాంక్స్ అలాట్ నిజంగా. యుల్ డెఫినెట్లీ బికమ్ వెరీ గుడ్, అండ్ యూఆర్ ఆల్రెడీ అ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్, డెఫినెట్లీ దే ఆర్ గ్రేట్ స్టెప్స్ అహెడ్ ఫర్ యూ. అండ్ హబీబ్ సార్, ఐ వాజ్ యాక్చువల్లీ అస్టానిష్డ్. అంటే సినిమాలు అండి జనరల్గా మన కమర్షియల్ సినిమా, ఇది ఒక కమర్షియల్ సినిమా ఫార్మాట్ వచ్చిన దాంట్లో విలన్ ఫస్ట్ నుంచి ఉంటాడు, తనకు పెద్ద బిల్డప్ అది ఇది ఉంటుంది. చాలా సహజత్వంగా తీసిన గుహన్ గారికి ఎలా ఉంటాడు ఒక అంటాగనిస్ట్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకునే దానికి నిజంగా చాలా బాగా చేశారు, చాలా కొత్తగా ఉన్నాడు మనిషి, వాజ్ వెరీ ఫ్రెష్. అండ్ డబ్బింగ్ అని సొంతంగా చెప్పారు, కంగ్రాచులేషన్ సార్, యువర్ డబ్బింగ్ వాజ్ ఆసమ్, యువర్ యాక్టింగ్ వాజ్ గ్రేట్. దెన్ మా నివేత హూ ఈజ్ లైక్ ద పివటల్ రోల్
అండ్ ద మెయిన్ పర్సనాలిటీ ఫర్ దిస్ ఫిలిం అండి. థ్యాంక్స్ సార్ నివేతా ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. అండ్ నిజంగా ఇఫ్ ఇఫ్ ఇట్ వాజ్ యూ ఐ డోంట్ నో ఐ కుంట్ హ్యావ్ ఇమాజిన్ అనదర్ గర్ల్ దేర్ కుడ్ హ్యావ్ డన్ దిస్ సో వెల్. చాలా బాగా చేసింది ఆవిడ. అంటే ఎండింగ్ వచ్చేటప్పటికంటే జనరల్గా కమర్షియల్ సినిమా మేము తీసిన సినిమాల్లో ఓ ఫైట్ ఉంటుంది, ఓ డైలాగ్స్ భారీగా ఉంటాయి, బట్ దాన్ని ఎమోషనల్గా ఒక చిన్న లెవెల్కి తీసుకెళ్ళగలిగింది ఆవిడ పర్ఫార్మెన్స్తోని. థ్యాంక్స్ లాట్ నివేత అండ్ థ్యాంక్స్ లాట్ షాలిని ఫస్ట్ హాఫ్ కానీ మా సినిమా మొత్తం ట్రావెల్ చేసినందుకు. అండ్ ఇంకా మా ఫైట్ మాస్టర్స్ ఇంకా నేను మర్చిపోయి ఉంటే ప్లీజ్ నన్ను క్షమించండి. చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్స్ లాట్ ఆడియన్స్ వన్స్ అగైన్. అండ్ నాన్న తారక్ నీ నమ్మకం నిజమైంది. థ్యాంక్స్ లాట్ నాన్న. ఎవరు చూడకముందు ఫస్ట్ నువ్వు చూసావు, యు ఆర్ దేర్ అండ్ అస్ ఎ ఫ్యామిలీ థ్యాంక్స్ లాట్. అండ్ ఈ సినిమా రైట్స్ కొన్న దిల్రాజు గారికి శిరీష్ గారికి థ్యాంక్స్ లాట్ అండి. మా మీద నమ్మకం పెట్టుకుని ఈ సినిమా మీరు కొనటం జరిగింది. బాగుంటుంది సినిమా డెఫినెట్గా. మీకు బాగా డబ్బులు రావాలి, బాగా లాభాలు ఇంకా చేకూర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ మా ఫ్యాన్స్ అందరికీ ఆడియన్స్ అందరికీ నాకు ఈ సక్సెస్ ఇచ్చినందుకు నా జీవితంలో రుణపడిపోయి ఉంటాను. థ్యాంక్స్ లాట్. కథ మీద నమ్మకం ఉండిందండి నాకు. బికాజ్ ఇప్పుడు కళలు ఎవరు కొంటారండి కళ్ళు? నాకు తెలిసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మన కళలు కంటాం. నాకు చాలా కళ్ళు వస్తాయి. అవి దానికి అర్థం అనేది ఉండదు. అది ఎందుకు వస్తుంది ఏంటి మనకి తెలియదు. ప్రాబ్లీ ఏదో ఒక ఇన్సిడెంట్ చూసేసేది మనకి ఉంటుందా. సో అలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ అంటే చూసిన తర్వాత డెఫినెట్గా ప్రతి వాళ్ళు ఫీల్ అవుతాం, అరే ఇదేం మనకే వస్తుంది కదా వెరైటీ. అంటే ఆ కాన్సెప్ట్ని తీసుకుని ఒక సినిమాగా అద్భుతంగా రూపొందించారని ఉంది. కాబట్టి ఐ ఫెల్ట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి గుడ్ ఫిలిం అండి. డెఫినెట్గా గుడ్ ఫిలిం ఉంటుంది. ఆడియన్స్ బాగా మారిపోయారండి. ఆడియన్స్ లైక్ గత 4-5 ఇయర్స్లో జనరేషన్ బాగా మారిపోయి కొత్తగా సినిమా ఉండాలి. అంటే ఈరోజు అండి నిజంగా ఈ సినిమాలో ఒకే ఒక సాంగ్ అండి. సెకండ్ హాఫ్ అంతా సాంగ్ ఉండదు. 1:07 సెకండ్ హాఫ్లో సాంగ్ లేకుండా నడిపిస్తాం అనేది అండి, అండ్ యాక్సెప్ట్ చేయబడతాం అనేది చాలా గ్రేట్ థింగ్. సో మా నమ్మకాన్ని యూనో ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం మూలంగా ఇంత పాజిటివ్ రెస్పాన్స్ అండ్ సి ఇట్ ఈస్ మోర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్ విచ్ ఇస్ గోయింగ్ అరౌండ్ అండ్ రివ్యూస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వీన్ లైక్. సో ఐ ఫెల్ట్ ఇట్ డెఫినెట్లీ డూ గుడ్. వండర్స్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అడు అదేటో వెరైటీగా ఏం మహేష్ గారు బట్ సార్ సరే ఆయన అడగాలి. ఇది వి హావ్ గివెన్ సక్సెస్, ఐ హావ్ గివెన్ సక్సెసెస్ బట్ ఆఫ్టర్ దట్ ఐ డోంట్ నో ద సేమ్ ఆన్సర్. వాట్ సార్ యు ఆర్ కమింగ్ అగైన్ ఆర్ నో సి ఐ నో ఫ్రాంక్లీ టు సే అండి, ఫ్రాంక్లీ చెప్పాలండి నాకు అలాంటి ఆశలు నిజంగా ఉండవండి. ఇఫ్ హీ సక్సెస్ఫుల్ మన ఇండస్ట్రీకి ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ వచ్చారండి, ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి, చాలామంది హీరోలు ఉన్నామండి, చాలామంది ప్రొడ్యూసర్లు, అందరికి సక్సెస్ రావాలి. సో గివన్ సార్ ఐ వుడ్ డెఫినెట్లీ ప్రే గాడ్ దట్ యు గెట్ అ వెరీ గుడ్ హీరో, మచ్ బెటర్ స్క్రిప్ట్ నెక్స్ట్ టైం అండ్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్. సో యూ హ్యావ్ టు డూ దట్ సార్. ఈ సక్సెస్ యూ షుడ్ క్యారీ ఆన్. ఐ రియల్ ప్రే గాడ్ ఫర్ దట్. హాయ్ దిస్ ఇస్ ట్రిష. రాధిక అప్తే వసంత కృష్ణమండి నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.